हेलो फ्रेंड्स, हाय, वेलकम टू माय चैनल कविता तेलुगु व्लॉग्स। इवाला चेसे एग बुर्जी चेस्तुन्नानु। इप्पुडु एग बुर्जी की कावाल्सिन पदार्थालनु चूद्दामु। कोत्तिमीर पच्चिमिर्चि एक्कुव तीसुकुन्नानु, इंका चिन्नवि 2 आनियन्स् तीसुकुन्नानु, 4 एग्स् तीसुकुन्नानु। इप्पुडु वच्चेसि स्टवे पैन ओक गिन्ने अयिते पेट्टेसानु, 4 टेबुल् स्पून आयिल् अयिते वेस्तुन्नानु। चूडोच्चु मीरु क्लिप् लो। ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడాక మనం పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను అన్నా కదా, నేను 7-8 తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి వేయాలి. ఆయిల్ వేడాక మనం పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై చేస్తున్నాను పచ్చిమిర్చి వేసేసి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ రెండు ఫ్రై చేసుకోవాలి. మీరు చూడవచ్చు క్లిప్లో. ఇప్పుడు నేను ఆనియన్ వేసేస్తున్నాను. ఆనియన్ మొత్తం గోల్డ్ కలర్ అయితే రావాలి మనకి. మరి ఇలా పచ్చి పచ్చిగా ఉండకూడదు, మంచి ఫ్రై చేసుకుంటేనే మనకి ఎగ్ బుర్జీ అనేది చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఒక 5 మినిట్స్లో ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కర్రీ. అయితే మనకి చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది వేడివేడిగా. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి ఇలాంటిది. ఇప్పుడు ఒక 1 మినిట్ అయితే మనం ఆనియన్ మొత్తం ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి లిక్ పెట్టేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రై అయిందా లేదా అని ఆనియన్ చూసుకుంటే మనకి ఫ్రై అయిపోతుంది. మీరు చూడవచ్చు క్లిప్లో. చూడండి, మనకి ఇంకొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను అల్లం పేస్ట్ వేస్తున్నాను దాంట్లోకి. మనకు ఆనియన్ అనేది ఫ్రై అయింది. ఇప్పుడు నేను అల్లం పేస్ట్ ఇంకా పసుపు యాడ్ చేస్తున్నాను. చూడండి, 1 టీ స్పూన్ అయితే అల్లం పేస్ట్ అయితే వేసేసాను. ఇలా చేసుకుంటే ఎగ్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకుంటే మనకు తక్కువ ఆనియన్స్ వేసుకొని ఎక్కువ ఎగ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఇంట్లో ఏమన్నా కర్రీ కూరగాయలు అలాంటివి లేనప్పుడు, ఎవరన్నా వచ్చినప్పుడు కూడా తొందర పెట్టడానికి ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర అయితే కట్టెలతో సహా వేసేస్తున్నాను కొద్దిగంత. ఇప్పుడు నేను అది కూడా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు పసుపు అయితే యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అలా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకి ఆయిల్లో మొత్తం ఫ్రై అవ్వాలి, పచ్చి వాసన అనేది పోవాలి. అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు నేను 1/2 టేబుల్ స్పూన్ అయితే పసుపు యాడ్ చేసేసాను. ఇప్పుడు మనం మంచిగా కలిపేసేసుకొని ఇప్పుడు మళ్ళీ అది కొద్దిగా అలా ఫ్రై చేసుకున్నాక మనం కారం ఉప్పు అనేది ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను కారం యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ పైన కొద్దిగా వేసాను నేను. చూడవచ్చు మీరు క్లిప్లో, చిన్న స్పూన్తో వేసాను.
మనకి నీచు వాసన అనేది ఎగ్ స్మెల్ అనేది వస్తుంది కదా, అందుకని నేను కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను, కారం మామూలుగా వేసాను. మీరు చూడవచ్చు ఇప్పుడు నేను వచ్చి సాల్ట్ ఒక స్పూన్ పైన కొద్దిగా వేసాను. ఇప్పుడు అది మొత్తం మనకు ఆయిల్ ఫ్రై అయిపోవాలి. కొద్దిగా ఇట్లా ఫ్రై చేసుకున్న కలుపుకొని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం ఎగ్స్ అన్నీ ఒక కప్పులో తీసుకున్నాను కదా, 4 ఎగ్స్ అవి మొత్తం ఒక స్పూన్తోని నేను చూపిస్తున్నాను చూడండి, అదిగోండి 4 స్పూన్తోని మనం అలా బీట్ చేసేసుకుంటే మనకు మంచిగా కలిసిపోతుంది. మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు కప్పుతోని, అలా ఎన్ని ఎగ్స్ వేసుకున్నా అలా బీట్ చేసుకొని వేసుకుంటే మనకి ఎక్కడ అనేది ఇక్కడ అందులో వేసేటప్పుడు ఒకటి ఉడికి అన్నట్టుగా ఉంటుంది కదా, ఇలా అంతా పోసేసుకుంటే మనకి బాగా కుక్ అవుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. అలా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం చుట్టూరా కలుపుకుంటూ ఉండాలి, అప్పుడే మనకి ఎగ్ ఫ్రై అది ఎగ్ బుర్జీ అనేది బాగా వస్తుంది. చూడవచ్చు మీరు క్లిప్లో చూడండి, అలా కలుపుతూనే ఉండాలి. ఒక 2-3 మినిట్స్ అయితే కలిపేస్తే మనకి రెడీ అయిపోతుంది. మనకి 5-6 మినిట్స్ అంటే ఎక్కువ పట్టదు దీనికి టైం. ఇప్పుడు నేను మిగిలిన కొత్తిమీర మొత్తం వేసేస్తున్నాను దాంట్లోకి, కొద్దిగా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే వేసేస్తున్నాను, మొత్తం కుక్ అవ్వలేదు ఇంకా. ఇప్పుడు అది మొత్తం కలిపేసేసుకొని ఇంకా కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం కలుపుకుంటూ ఉండాలి, అప్పుడే మనకు మంచిగా ఫ్రై అవుతుంది, లోపల వరకు మొత్తం కుక్ అయిపోతుంది ఎగ్ బుర్జీ అనేది. లేదంటే పచ్చి పచ్చిగా ఉంటే మనకి బాగుండదు, అందుకే హై ఫ్లేమ్లో ఎప్పుడైనా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. దీనికి హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ చేసుకోవాలి. చూసారు కదా, అదిగోండి అలా పొడి పొడిగా వస్తుంది, కానీ చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారైనా ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక 2 సెకండ్స్ అయితే, ఒక 2-3 సెకండ్స్ అయితే నేను ఉలిక్ పెట్టేసేసాను. ఇంకా ఏమైనా పచ్చిగా ఉంటే లోపల అంతా కుక్ అవుతుందని మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఇప్పుడు అలా పెట్టి ఇంకోసేపు తీసేస్తాను, స్టవ్ కూడా ఆపేసేస్తాను. చూడవచ్చు మీరు క్లిప్లో చూడండి, మనకి ఎగ్ అనేది మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుందాం మనము, అడుగు నుంచి పై వరకు కలిపేసుకుంటే మనకి ఎగ్ బుర్జీ అనేది రెడీ అయిపోతుంది. చూడవచ్చు ఇప్పుడు నేను మూత పెట్టేశాను, ఇంకా స్టవ్ కూడా ఆపేసేసాను. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది ఎగ్ బుర్జీ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.